हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई रोज बेड टाइम स्टोरी टाइटल वच्चेसी सहवास फलितम। सो కథలోకి వెళ్ళిపోవడం. ఒక చెట్టు మీద రెండు రామచిలకలు చక్కగా గూడు కట్టుకుని తమ పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతున్నాయి. ఒకనాడు పొద్దున్నే అమ్మ చిలుక నాన్న చిలుక ఆహారం కోసం చూస్తూ బయటికి వెళ్ళాయి. ఇంతలో ఒక బోయవాడు పిల్ల చిలుకలను దొంగిలించాడు. అందులో ఒక రామచిలుక వాడి నుంచి ఎలాగో తప్పించుకొని ఒక ఆశ్రమంలో చెట్టుపై ఉంటూ అక్కడ ఋషులు బోధిస్తున్న చక్కటి మంచి మాటలు వింటూ పెరిగింది. అంటే చక్కగా తప్పించుకొని ఒక చెట్టు మీద వెళ్ళి మంచి జ్ఞానం పెంచుకుందన్నమాట. ఇంకొక రామచిలుకని బోయవాడు ఒక పంజరంలో బంధించి ఉంచుకున్నాడు. అది వాడి ఇంటి లోగిల్లో పెరిగింది. అది ఎంతసేపు తిట్లు చెడ్డ మాటలు వింటూ అదే నేర్చుకుంది. ఒకనాడు ఒక బాటసారి బోయవాడి ఇంటి దగ్గర చెట్టు కింద పడుకున్నాడు. అది చూసి రామచిలక, ఒరే మూర్ఖుడా, ఇక్కడెందుకున్నావురా, నీ నాలుక తెక్కొస్తా అంటూ భయపెట్టింది. వాడు గతిలేక అక్కడి నుంచి పారిపోయాడు. ప్రయాణించి వాడు ఆశ్రమం చేరాడు. అక్కడున్న రామచిలక, స్వాగతం బాటసారి, నీ అలుపు తీరే వరకు ఇక్కడ విశ్రమించవచ్చు అంటూ తీయగా పలికింది. ఆశ్చర్యపోతూ పోయేవాడు, నీలాంటి రామచిలకని నేను దారిలో కలిశాను, కానీ అది మహాకటువుగా మాట్లాడుతుంది అన్నాడు. ఓ, బహుశా అది నా అన్న చిలుక అయి ఉంటుందిలే, నేను సాధువులతో సాంగత్యం చేశాను కనుక నా భాష ఇలా ఉంది. అదే నా అన్న వేటగాడి భాష నేర్చుకొని అలా మాట్లాడుతున్నాడు. మనం ఎలాంటి సాంగత్యంలో ఉంటామో అలాగే తయారవుతాము అని అనుకుంది రామచిలుక. మంచివాడిని కావాలనుకుంటే మంచివారి సాంగత్యంలో ఉండాలి. ఇది అందరికీ తెలిసిందే, కానీ ఎప్పటికీ ఇది అసలైన నిజం, సత్యం. మనం మంచి ఫ్రెండ్స్తో మంచి స్నేహాలతో ఉంటే తప్పకుండా మనకి మంచి పేరు వస్తుంది. మేము ఫేము అలాగే మంచి పాజిటివ్ థింకింగ్ అంతా కూడా ఒక మంచి వాతావరణం ఉంటుందన్నమాట. అదే కనుక మనం చెడ్డవారితో స్నేహం చేసి మనం మంచిగా ఉన్నా కూడా అందరూ మనల్ని చెడ్డగానే చూస్తారు, చెడ్డ పేరే వస్తుంది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ రియల్ లైఫ్లో చాలామందికి చాలానే జరుగుంటాయి. ఇప్పుడు ఒక క్లాస్ అబ్బాయి వచ్చేసి ఒక మాస్ అంటే ఇంకా అసలు అతనికి ఎటువంటి మంచి ఆలోచన లేని మరీ మాస్ గారితో ఫ్రెండ్షిప్ చేస్తే తప్పకుండా అతనికి కూడా చెడ్డ పేరే వస్తుంది. అలాగే కొన్నిసార్లు ఇరుక్కోవాల్సి వస్తుంది కూడా. పోలీసులు ఇలాంటి కేసులు ఇలాంటివి జరిగినప్పుడు తప్పకుండా ఫ్రెండ్ కాబట్టి వాళ్ళు కూడా పట్టుకుపోతారు. వాడు తప్పు చేయకపోయినా కూడా ఇలాంటివి అనుభవించాల్సి ఎన్నో ఉంటాయి. అలా ఎందరో లైఫ్ పాడైపోయినాయి కూడా ఉన్నాయి. అందుకే మనం ఎప్పుడు కూడా మంచి సావాసం చేస్తే మంచి లైఫ్ దక్కుతుందన్నమాట. సో ఈ కథ మీకు నచ్చింది కదా, చిన్న కథ చిన్న మోరల్. సో ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.